హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఎస్, మీ అందరికీ ఫస్ట్ డే ఆఫ్ అమ్మవారి పూజ వ్లాగ్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఇప్పుడైతే మీకు సెకండ్ డే ఆఫ్ పూజ వ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ రింగ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అన్నమాట. యాక్చువల్గా నేను మండే రోజు కాలేజ్కి వెళ్ళాలి, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ నేను కాలేజ్కి వెళ్ళడం కుదరలేదు. ఇంకెలాగో కాలేజ్కి వెళ్ళలేదు కదా, సరే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. పొద్దున పూట అమ్మవారు అక్కడికి వస్తారు కాబట్టి నిన్నటి వ్లాగ్లోని మీరు అమ్మవారికి నైట్ టైం పూజ ఎలా చేస్తాము అన్నది చూశారు కదా. బట్ ఇప్పుడు ఈరోజు వ్లాగ్లోని పొద్దున్న సాయంత్రం పూజ ఎలా జరుగుతుంది అన్నది చూపిస్తాను. చూస్తుంది ఏంటే చూసారు కదా. పొద్దున్న పూట పూజ వచ్చేసి నార్మల్గా కాళ్ళు కడుగుతాము, తర్వాత పసుపు రాస్తామన్నమాట. అండ్ పొద్దున్న పూట కూడా కుండ పెట్టుకొని తీసుకొస్తారు, ఆ కుండలోని బియ్యం వేస్తామన్నమాట. బట్ ఆ రోజు నేను బియ్యం వేయడం మర్చిపోయాను, నాకు తెలియదు బియ్యం వేస్తారని. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగింది అంటే నేను కామ్గా కాలేజ్కి వెళ్ళాలి, కానీ కాలేజ్ బంక్ కొట్టాను కదా, సో డప్పులు వినిపిస్తున్నాయి. ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట, డాడీ డప్పులు వినిపిస్తున్నాయి, నేను అత్తయ్యాల ఇంటికి వెళ్తా, డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ అని ఫుల్ డాడీని సాధించేసరికి డాడీయే తీసుకెళ్ళి దేబెట్టాడు అనమాట. నన్ను వియాన్ని అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి డాడీ మార్కెట్కి వెళ్ళినట్టున్నారు పొద్దున్నైతే. సో ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు బాప్ వచ్చింది, బాపతో
కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్న టైం. ఇప్పుడైతే నేను మీకు నా షోకేస్ చూపిస్తాను. ఈ షోకేస్ నాకు చాలా చాలా స్పెషల్ బికాస్ ఎందుకు అనేది మీరు చూస్తూ ఉండండి చెప్తాను. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతి టైంలోని అండ్ ఇయర్ ఎండింగ్లో కార్తీక మాసం పౌర్ణమికి పూజ చేస్తాం కదా, ఆ పూజ చేసే ముందు ఈ బొమ్మల్ని తీసి మంచిగా వాష్ చేసి మొత్తం తుడిచేసి సర్దుకుండేవాళ్ళం అనమాట. అది చాలా ఫన్గా ఉండేది. ఇంకా ఆ తర్వాత వెన్ ఐ వాజ్ ఇన్ మై డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని, ఫాలోడ్ బై స్కూల్లో టీచర్ కింద కూడా వెళ్ళేదాన్ని. ట్యూషన్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ టైము టీచర్స్ డే వచ్చింది, అప్పుడు నా స్టూడెంట్స్ నాకు 2 ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ ఇచ్చారు. అవి ఎప్పటికైనా నాకు గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఆ షోకేస్లో అలానే దాచిపెట్టుకున్నాను వాళ్ళు ఇచ్చిన ఫోటోతోనే. అప్పుడు కేక్ కూడా కట్ చేసినట్టున్నాము అండ్ దాంతోపాటు నాకు తెలిసి డైరీ మిల్క్ సెలబ్రేషన్స్ కూడా నాకు గిఫ్ట్ చేశారు నా స్టూడెంట్స్ అయితే. ఆ ఇయర్ చాలా 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 స్పెషల్ నాకు. ఇంకా ఆ తర్వాత నా బర్త్డే వచ్చింది. నా బర్త్డేకి భావన వచ్చేసి ఆ లవ్ సింబల్లో హ్యాపీ బర్త్డే లావణ్య అని ఉంది కదా, సో అది గిఫ్ట్ ఇచ్చింది. మీరు గమనించారో లేదో అక్కడ లావణ్య స్పెల్లింగ్ రాంగ్ రాయించిందనమాట. సో ఇంకా ఇది ఈ హ్యాంగింగ్ వచ్చేసి నేను అత్తయ్య ట్యూషన్స్ చెప్పేటప్పుడే బీచ్ రోడ్ దగ్గర ఎగ్జిబిషన్ అవుతుంది ప్రతి డిసెంబర్లోని, అప్పుడు తీసుకున్నాము. నెక్స్ట్ ఈ చెట్ల గురించి చెప్పాలి. ఈ చెట్లు నా చిన్నప్పుడు ఈ ఇల్లు స్టార్ట్ చేయక ముందు నుంచి ఉండేవి అనుకుంటాను. నాకు ఎన్ని ఇయర్సో ఈ చెట్లకు కూడా అన్ని ఇయర్సే, దాదాపు 23 సంవత్సరాల నుంచి ఈ చెట్లు అలానే ఉన్నాయి. యాక్చువల్గా లాస్ట్ టైం ఒకసారి హుద్హుద్ తుఫాన్ వచ్చింది గుర్తుందా, అప్పుడు ఈ చెట్లు ఎగిరిపోతాయి అనుకున్నాము, బట్ ఏం కాలేదు అలానే ఉన్నాయి. మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటాను మేము చిన్న తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, మీకు వీడియోస్లో కూడా చూపించాను ఎక్కడికక్కడ చెట్లు పడిపోయి ఉన్నాయి. అప్పుడు ఈ 2 చెట్లు ఎగిరిపోయాయి అనుకున్నాను, అప్పుడు కూడా ఏం అవ్వలేదు, చెట్లు బాగానే ఉన్నాయి. మొన్న తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు కూడా చెట్లు ఎగిరిపోతాయి అనుకున్నాను, ఏం అవ్వలేదు, చెట్లు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ చెట్టు నిండా పూలు ఉంటాయి, బట్ మా చెట్లో పువ్వులు మేము కోసుకొని ఎప్పుడు దేముడికి పెట్టింది ఎక్కువగా లేదు. మోస్ట్లీ వీధిలో వాళ్ళే తెల్లారు 5 గంటలకు వచ్చి కట్ చేసుకొని వెళ్ళిపోతారు. సో ఈ చెట్లు నాకు మెయిన్గా దేనికి యూజ్ అవుతాయి అంటే, కొరియర్ బాయ్స్ వచ్చారనుకోండి ఆ 2 చెట్ల దగ్గర ఆగండి నేను వస్తున్నాను అంటే అలా అక్కడ ఆగుతారనమాట. ఆ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే నాకు ఈ 2 చెట్లు పనికొస్తాయి. బట్ రేర్ కేసెస్లోనే మేము ఈ పువ్వులను యూజ్ చేస్తాము, లేదు అంటే మిగతా వాళ్ళందరూ తెంపుకొని వెళ్ళిపోతారు. యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళు కూడా రోడ్స్ వేస్తామని చెప్పి తవ్వేసి సిమెంట్ రోడ్స్ అవి వేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా ఈ 2 చెట్లు ఎగిరిపోతాయి అనుకున్నాను, కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒక బార్డర్ లాగా సిమెంట్తో కట్టారనమాట. వాళ్ళు కట్టారో అత్తయ్య కట్టిందో నాకు గుర్తులేదు, కానీ మొత్తానికి అప్పుడు కూడా ఎగరలేదు ఈ 2 చెట్లు. నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే సీతాఫలం తినేసి ఆ గింజల్ని తీసుకొచ్చి ఈ చెట్లలో వేసేదాన్ని. అవి మంచిగా చెట్లు వచ్చాయి, బట్ ఇప్పటికొచ్చి ఒక పండు కూడా రాలేదు, ఎందుకో నాకు కూడా తెలియదు. మీకు అక్కడ చెట్లన్నీ చూపించేసిన తర్వాత నేను మా ఇంటికి వచ్చేసాను. ఇక్కడ చూడండి ఎంత గాలి వేస్తుందో. ఆ రోజు నుంచి లిటరల్గా తుఫాన్ స్టార్ట్ అనమాట. మేము 5th ఫ్లోర్లో ఉంటాం కదా, ఇంకా ఫుల్ గాలి వేస్తూ ఉంది. ఎలా అంటే కుర్చీలు కూడా జరిగిపోతూ ఉన్నాయి, గిన్నెలు అయితే ఎగిరిపోతున్నాయి లిటరల్గా. పొద్దున మీరు చూసారా అమ్మవారు వచ్చేటప్పుడు ఎండగా ఉంది, కానీ 11:30 అయ్యేసరికి ఇంకా గాలి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ లోపు నేను వచ్చి లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కర్రీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈరోజు నేను ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే అల్లం వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ అల్లం వంకాయ కర్రీ ఎప్పుడు తినొచ్చు అంటే మెయిన్గా కాఫ్ కోల్డ్ ఉందనుకోండి, ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, డెఫినెట్గా మీకు రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ మనము ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అండ్ అల్లంని మంచిగా దంచేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ 2 కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో మనము టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. సో టొమాటో పీసెస్ వచ్చేసి నేను 1 టొమాటోని పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇంకా టొమాటోస్ కూడా వేగిన తర్వాత గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసే ఈ గ్రీన్ పీస్ ఎంతమందికి గుర్తుంది, నేను లాస్ట్ జనవరిలోని వీడియో పోస్ట్ చేశాను కదా గ్రీన్ పీస్ ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు అని. సో అప్పుడు నేను తెచ్చి స్టోర్ చేసుకున్న గ్రీన్ పీసే ఇప్పుడు దాకా వచ్చాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని స్టోర్ చేసుకుందామని అనుకున్నాను, కానీ సీజన్ అయిపోయిందంట, గ్రీన్ పీస్ ఎక్కడ దొరకట్లేదు. యాక్చువల్గా అప్పుడు నేను 5 కేజెస్ మాత్రమే తెచ్చుకున్నాను, ఈసారి ఒక 10-15 కేజెస్ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే నాకు 1 ఇయర్ పాటు వస్తాయని
అర్థమైంది. సో ఫస్ట్ టైం చేయడం కదా, 5 కేజీస్ అయితే నాకు కంప్లీట్గా ఒక 5 మంత్స్ వచ్చాయన్నమాట. రెగ్యులర్గా గ్రీన్ పీస్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. నేనైతే రెగ్యులర్గానే యూజ్ చేస్తాను, బట్ ఫ్రెష్వి యూజ్ చేయడానికి ట్రై చేశాను ఇప్పటిదాకా. సో ఫ్రెష్వి అయిపోయాయి కదా, ఇంకా నేను కూడా ఫ్రోజన్వి తెచ్చుకోవాలి. సో గ్రీన్ పీస్ యాడ్ చేసిన తర్వాత అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే వంకాయ ముక్కలు, నేను ఇక్కడ నార్మల్గా గ్రీన్ వంకాయనే యాడ్ చేస్తున్నాను. ఈ వంకాయలన్నీ కూడా ఒక 1/2 కేజీ వరకు ఉంటాయి. ఈ వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసి అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా, నాకు అసలు వంకాయ అంటే చాలా చిరాకు, నేను తినను కూడా తిన్ను. బట్ ఈ అల్లం వంకాయ ఎప్పుడైతే నేను శిరీష అక్క ఛానల్లో చూశాను, శిరీష మై తెలుగు ఛానల్, సో ఆ వీడియోస్లో ఒకసారి అక్క చేయడం చూశాను, అప్పటి నుంచి కూడా నేను ఈ ఒక్క వంకాయ రెసిపీయే తింటాను. నాకు గుత్తి వంకాయ కూడా నచ్చదన్నమాట, కానీ ఈ వంకాయ కొంచెం టేస్టీగా అనిపిస్తుంది, అందుకనే ఇది హ్యాపీగా తినేస్తాను. సో వంకాయలు కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే ఈ కర్రీ మొత్తానికి అల్లం ఫ్లేవరే ఎక్కువగా తెలియాలి. అన్ని స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టుకోవాలి, సో దట్ ఆ వంకాయలు కొంచెం మగ్గుతాయి, వేగుతాయి కాబట్టి. ఈలోపు వంకాయ కడిగిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని నేను చక్కగా చెట్లకి వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లోని మీరు నేను ఇంట్లోనే ఎలా ఎరువులు ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నది కూడా చూస్తారు. నాకైతే అసలు తెలియనే తెలియదు ఇంట్లోనే ఎరువుని ప్రిపేర్ చేసుకోవడం అన్నది. బట్ ఈ మధ్య సద్గురు యూరోప్ వెళ్ళి మొత్తం సాయిల్ గురించి ఒక అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పిన ట్రిప్ నేను చూశాను. అందులో నాకు తెలిసిందనమాట, ఓకే సాయిల్ని మనం రీయూస్ చేయొచ్చు అని చెప్పి. సో అప్పటి నుంచి నేను అయితే ఇంట్లోనే ఎరువుని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అదంతా ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. ఇప్పుడున్న సమస్కి మనమే చల్లగా ఏదైనా తాగాలి, మంచిగా హైడ్రేటెడ్ అండ్ హెల్దీగా ఉండాలి అని అనుకుంటాము. అలాంటిది చెట్లకి నార్మల్ వాటర్ వేస్తే అవి ఇంకేం హెల్దీగా ఉంటాయి, అవి ఇంకేం మనకి ఫ్లాస్ ఇస్తాయి. కాబట్టి వాటికి కూడా బియ్యం కడిగిన వాటర్ కానీ, లేకపోతే పప్పు కడిగిన నీళ్ళు కానీ, వెజిటేబుల్స్ వాష్ చేసిన వాటర్ కానీ, అలాంటివి ఏవైనా వేయచ్చు. వాటికి కూడా మంచి బలం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మంచిగా గ్రో అవుతాయి కూడా. నేను ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను. ఇక్కడ మీకు పుదీనా చెట్టు చూపిస్తాను, ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను అవి ఎంత మంచిగా గ్రో అయ్యాయి అన్నది. వంటిలా అవుతూ ఉంది. ఈలోపు మమ్మీ డాడీ వియాన్ షాపింగ్కి వెళ్తూ ఉన్నారు. యాక్చువల్గా నేను కూడా వెళ్లాల్సింది, బట్ నాకు చాలా నీరసంగా ఉంది, నేను రాలేనని చెప్పేసరికి వాళ్ళు స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే చూసారా ఎంత గాలి వేస్తూ ఉందో, ఇంకప్పుడే తుఫాన్ స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. మధ్యాహ్నం అయితే బీభత్సంగా వర్షం పడింది. ఇంకా వర్షం చూసి నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే నైట్ అమ్మవారు మళ్ళీ ఇంటి దాకా వస్తారా రారా, ఏంట్రా బాబు దేవుడా అనుకుంటూ ఉన్నాను. ఆ టెన్షన్ని అలా కంటిన్యూ చేస్తున్నాను మీ అందరికీ కూడా. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో చాలా లెంది అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ ఇంకా 30-35 మినిట్స్ వీడియో ఉంది. నాకు అంత పెద్ద పెద్ద వీడియోస్ పెట్టడం ఇష్టం లేక సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో నేను రేపే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, బికాజ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మేమందరం ఏం చేసాం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంత తుఫాన్ వర్షం గాలిలో అమ్మవారి ఘటాలు ఇంటి దాకా వచ్చాయా లేదా, పండగ ఎలా జరిగింది అన్నది మీరు నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు. సో ఈ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీ అందరికీ ఒక క్వశ్చన్, ఇక్కడ మమ్మీ డాడీ వియాన్ బాబు షాపింగ్కి అయితే వెళ్తున్నారు కదా, సో వాళ్ళు ఏం షాపింగ్కి వెళ్ళుంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ మంత్ నేను రిలీజ్ చేసే ఫస్ట్ వీడియోలోని మీ కామెంట్స్ అన్నీ చదువుతాను, అండ్ కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నాను. బికాజ్ ఇప్పటి వరకు మన ఛానల్లో ఎటువంటి గివ్ అవే ఏది అనౌన్స్ చేయలేదు కదా, సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫస్ట్ గివ్ అవే ఫ్రమ్ మై ఛానల్. సో గెస్ చేయండి కింద కామెంట్స్లో, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ ఎస్ గైస్, దిస్ ఇన్స్ టుడేస్ వీడియో, ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ ఇట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారని ఒక కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని రింగ్ చేయడం మర్చిపోవద్దు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్. Bye-bye.